అన్న జగన్, విజయసాయి రెడ్డి గారి గురించి జగన్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి సందర్భంలో, అంటే ఈ మధ్యకాలంలో విజయసాయి రెడ్డి గారు సైలెంట్ అయిన మాట వాస్తవం. ఆయన కొంత పార్టీ మీద అసంతృప్తి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తి, ఏదన్నా కావచ్చు, కొంత దూరం అయ్యారు. దూరం అయిన తర్వాత ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరలా ఆయన పిలిపించి మాట్లాడుకొని, మీరు అలా దూరం అయితే అలా సరే, చిన్న చిన్నవి ఉంటాయి, మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, ఎన్నికలు రాబోతున్నాయి, మీ అవసరం చాలా క్రియాశీలకంగా ఉంది, మీరు అనుబంధ సంఘాల బాధ్యతల్ని మీరు నిర్వర్తించండి అని చెప్పారు. సరే, దాంతోపాటు ఇప్పుడు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడైతే వైసీపీ పార్టీలో అత్యంత క్రియాశీలకమైనటువంటి వ్యక్తుల్లో చెవిరెడ్డి ఒకరు భాస్కర్. ఆయన పొలిటికల్ స్ట్రాటజీ చేయడంలో ఆయన దిట్ట, ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఇంతవరకు ఓటం లేకుండా ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలాగే అవతల వ్యక్తులను కన్విన్స్ చేయటం కానీ, అవతల వ్యక్తులకు ఒక స్ట్రాటజీ ఇవ్వటంలో కానీ ఆయనకు ఒకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. పార్టీలకు అతీతంగా చూసినప్పుడు చెవిరెడ్డికి ఒక సపరేట్ మార్క్ ఉంది. ఆయన ఎవరికి కూడా వీలునంత వరకు తన విజన్ అనే దాంట్లో వెళ్తుంటారు. సరే, దాంతో ఆయనకు ఒక అన్ని పార్టీలతోటి ఆయన కొంత ఇది కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే సాయి రెడ్డి గారి బాధ్యతల్ని చెవిరెడ్డి గారికి అప్పజెప్పేటువంటి ప్రక్రియ అంతకుముందే జరుగుతూ వచ్చింది, బట్ ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో చేసేటువంటి ప్రక్రియ మరి జరిగింది. నిన్న కూడా సుబ్బారెడ్డి గారు అట్లాగే విజయసాయి రెడ్డి గారు పక్కపక్కన ఏందో అటోగురి ఇటోగురు చూస్తూ కూర్చున్నారు. అంటే ఎందుకనో గ్యాప్స్ వచ్చేసినాయి. ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత జనరల్గా గ్యాప్స్ ఉండటం కరెక్టే, కానీ వయసులో ఇంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళకే ఆ గ్యాప్స్ ఉన్నాయంటే, అంటే నాయకుల మధ్య లేదా ఎటువంటి ఈగోస్ ఉంటాయనేది అర్థం చేసుకోవచ్చు. సరే, అజిత్ గారు ఏంటి పాపం సాయన్న ముసలాయన అయిపోయాడు చెవిరెడ్డి గారికి బాధ్యతలో. సరే, యాక్చువల్గా ఆయన ఏమీ ముసలాయన అయినా కానీ ముసలాయన అయినట్టే ఉండదు, ఆయన వైట్ హెయిర్ ఎప్పటి నుంచో ఉందనుకోండి, అది వేరే విషయం. కానీ ఆయనలో పాపం ఆ ట్విట్టర్ వేదికగా దూకుడు తగ్గించాడు, సాఫ్ట్ అయ్యాడు. ఒకటి, నెంబర్ టూ, ఆయన ఎప్పుడైతే విశాఖ నుంచి ఆయన బయటికి పంపించారో అప్పటి నుంచి డల్ అయ్యాడు మనిషి పూర్తిగా. తను ఏదైతే అనుకున్నాడో, తను ఏదైతే వేగం ఉందో ఆ వేగం పూర్తిగా స్లో అయిపోయింది. తర్వాత కేసులు, శరత్ చంద్రారెడ్డి అరెస్ట్, వీడితో మొత్తానికి ఆయన ఒక డైనమోలో పడ్డాడు, స్లో అయిపోయారు. చివరికి ఇప్పుడు పార్టీలో కొన్ని అనుబంధ సంఘాల వ్యవహారం ఉన్నప్పటికీ దాని బాధ్యతను కూడా చెవిరెడ్డి గారికి అప్పచెప్పడం ప్రక్రియ. ఏంటి పాపం సాయిరెడ్డి గారి పని అయిపోయింది అనుకోవాలా? ఏంటి అజిత్ గారు, వంశీ గారు, అసలు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా అలా నడుస్తూ ఉంటే పక్కన ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నా ప్రధాని మోడీనే విజయసాయిరెడ్డి గారిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి, వంశీ గారు అక్కడికి పోయి షేక్ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు విజయసాయిరెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్లోనే లేదా తాడేపల్లి పార్టీ ఆఫీస్లోనే కనీసం ఎవరు కూడా దగ్గరకు వచ్చి పలకరించే పరిస్థితి లేని స్థితికి వచ్చినట్లుగా కనిపిస్తోంది వంశీ గారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు పార్టీలో ఫస్ట్ నుంచి కూడా, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన స్థానం విజయసాయిరెడ్డి గారే, నెంబర్ టూగానే విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. కానీ ఎందుకో రాను అధికారంలోకి, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గారి ప్రాధాన్యత చాలా ర్యాపిడ్గా తగ్గుతూ వచ్చింది. అందున ముఖ్యంగా ఆయనకి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్రలో ఒక టైంలో విజయసాయిరెడ్డి గారు అలా నడుస్తూ ఉంటే మొత్తం పూల వర్ష, ఆయన్ని పూల మీద నడిపించారు వంశీ గారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి బర్త్డే అంటే ఆంధ్ర యూనివర్సిటీలో కేకులు కట్ చేశారు, అంటే అదేదో ఉత్తరాంధ్ర పండగలాగా జరిగింది. అంతటి ఇమేజ్ ఉన్న విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి నుంచి తప్పించి పార్టీ అనుబంధ సంఘాల ఇన్ఛార్జిగా పెట్టారు. అంతకుముందు కూడా అసలు పార్టీకి సంబంధించి విజయసాయిరెడ్డి గారి ట్విట్టర్ అంటేనే ఒక స్పెషల్, ఆయన ట్విట్టర్లో ఆయన మాట్లాడే భాష కానీ అదంతా విజయసాయిరెడ్డి గారి ఎటైర్కి సంబంధం లేని భాష అంతా ట్విట్టర్లో ఉండేది. అలాంటిది ట్విట్టరే మొత్తం కూడా మారిపోయి చాలా సాఫ్ట్ అయిన అయింది వంశీ గారు. విజయసాయిరెడ్డి గారు కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినాక పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు విజయసాయిరెడ్డి గారికి అప్పగించారు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో. మొత్తం అనుబంధ సంఘాల అందరితో కూడా మొన్ననే సమావేశం పెట్టి ఇప్పటి వరకు మీరు రిలాక్స్ అయింది చాలు, ఇక నేను పరిగెత్తిస్తాను అని చెప్పి వాళ్ళందరూ కూడా మీరు పరిగెత్తాలి, నేను పరిగెత్తుతా, నాతో పాటు మీరు పరిగెత్తండి అని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు వంశీ గారు. చేసి కూడా ఒక 4 రోజులు కూడా అయినట్టు లేదు. అలాంటిది నిన్న గడప రివ్యూ సందర్భంగా
ఎమ్మెల్యేలతోటి ఎందుకో విజయసాయిరెడ్డి గారి టాపిక్ వచ్చా లేదంటే అనుబంధ సంఘాల గురించో ఏదో మాట్లాడుతూ ఇక సాయన్న ముసలాయన అయిపోయారు, ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ బాధ్యతలు నిర్వహిస్తారు అని చెప్పి డైరెక్ట్గానే చెప్పేశారంట వంశీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి సాయిరెడ్డి గారు ఏమో చూడ్డానికి అలా లేరు, ఇక అంటే ఆయనకి చిన్నగా విశ్రాంతి ఇద్దాము అని అనేది, ఇంకా వేరే ఏదన్నా వీటికి ఉపయోగించుకుందామని వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు భావించారేమో అని చెప్పి అంటున్నారు. మరోవైపు అసలు సాయిరెడ్డి గారి పరిస్థితి కూడా అంటే ఈ మధ్య కాలంలో మొత్తం చూసాం కదా వంశీ గారు, అంటే ఇటు ఆయన తారక రత్న మరణించిన సందర్భంగా తర్వాత చంద్రబాబు గారితో కలివిడిగా తిరగడము, ఇవన్నీ కూడా అంటే రకరకాలుగా జరుగుతున్నాయి సాయిరెడ్డి గారి విషయంలో. ఇటు నుంచి ఆయన అటోకి హెచ్చరిక పంపడము, అటు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి ఒక హెచ్చరిక పంపడం, అన్నీ కూడా ఒక జరుగుతూనే ఉన్నాయి. చివరికి నిన్న దీనికి ఒక ఎండ్ కార్డు పడినట్లుగానే మనం భావించవచ్చు వంశీ గారు. ఓకే, మొత్తానికి అయితే పొలిటికల్ సిస్టంలో బ్రేక్ బ్రేక్ అనుకోవాలా పాపం, ఏదైనా కానీ నెంబర్ టూగా అంటే ఒక నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతా తానే అంతా సర్వస్వం అనుకున్నటువంటి వ్యక్తి, అధికారులు మొత్తం సిస్టమ్ అంతా ఆయన చుట్టూ తిరిగిన వ్యక్తి, ఒక్కసారిగా అంటే పరిణామాలు కేసుల్లో కూడా నెంబర్ టూనే కదా వంశీ గారు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా నెంబర్ టూగానే ఉన్నారు. ఏదన్నా కానీ ఆయనకి ఆ టూ వలన లేకపోతే మొత్తానికి ఇక్కడ టూ ప్రాధాన్యత వచ్చింది తెలియదు, మొత్తానికి అయితే ఆయనకి అంత చక్రం తిప్పిన వ్యక్తి ఇప్పుడు పూర్తిగా డెడ్ అండ్ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే ఏదైనా కానీ అది కొంత రాజకీయంగా సరే ఎప్పుడైనా ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తాయి, మళ్ళీ అనుకోకుండా మళ్ళీ ఆయన నెంబర్ టూకే రావచ్చు, మళ్ళీ అనుకోకుండా మళ్ళీ నెంబర్ టెన్కి వెళ్ళొచ్చు, అది వేరే విషయం. సరే ఆశిష్ గారు రైట్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా మురళి ఉన్నట్లున్నాడు, ఓకే.